అలర్ట్ అందుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది వాయుగుండము. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్ష సూచన ఉంది. ఈ రాత్రికి హైదరాబాద్ సహా తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్లో అతి భారీ వర్షం కురవబోతుందని చెప్పి చెప్తోంది ఐఎండీ. ఈ రాత్రి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు చెప్తున్నాను. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ అండ్ సూర్యాపేట, ఈ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలున్నాయి. రేపు అతి భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలున్నాయి. సో తెలంగాణలో ఇవాళ రేపు వర్ష ప్రభావం ఎలా ఉండబోతోంది, వెదర్ ఆఫీసర్ నాగరత్నం TV9 కోసం ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందించారు. ఆ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది. దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లుండి హెయిల్ ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైనే ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా 1వ తారీఖున ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజున 2వ తారీఖున ఈ సిస్టమ్ మనకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున ఈ వర్షాలు తగ్గుమోహం పట్టి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.